జగన్నాథ్ తన మానిఫెస్టోని ఒక బైబిల్ లాగా ఒక ఖురాన్ లాగా ఒక భగవద్గీత లాగా దాన్ని గౌరవించి ప్రతిరోజు దాన్ని అందరూ కూడా చదివి ఆ ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పే పెద్ద మనిషి ఈ రోజు మేము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామంటే జగనన్న సుపరిపాలన మీరు ఈ రోజు జనంలోకి పోలేక టెంటుల్లో దాక్కుని ఈవినింగ్ వాకుల లాగా గంటసేపు బయటికి వచ్చి జగన్ గారిని మమ్మల్ని తిట్టడం తప్ప నువ్వు ఏం చేస్తున్నావు మీ నాన్న ముసలోడు నడవలేడు ఈవినింగ్ వాక్ చేస్తాడు నీకేం రోగం పెద్ద వయసులో ఉన్నట్టు నన్ను ఆంటీ అంటున్నావు కదా మరి ఎందుకు పొద్దు నుంచి నువ్వు వాకింగ్ చేయట్లేదు పాదయాత్ర కూడా సక్రమంగా చేయలేక వంకర్ టింకర్గా నడుస్తున్నావు నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఈరోజు హెచ్చరిస్తున్న ఇంకొకసారి గనక జగనన్నని కానీ ఏమైనా అంటే వేరే విధంగా ఉంటుంది ఎక్కడికక్కడ నీకు బడిత పూజ అవుతుంది పోనీలే అని వదిలేస్తుంటే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా కనీసం ఎమ్మెల్యేగా కాదు వార్డు మెంబర్గా కూడా గెలవలేనోడివి నువ్వెవడో తెలియాలంటే చంద్రబాబు నాయుడు కొడుకు ఎన్టీఆర్ గారి మనవడని చెప్పుకోవాలి లేదా బ్రహ్మిణి మొగుడని చెప్పుకోవాలి అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు కానీ రోజా ఎవరు అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుసు పక్క రాష్ట్రాల తమిళ వాళ్ళకి తెలుసు ఒక గొప్ప హీరోయిన్గా పేరు తెచ్చుకున్నాను ఒక మంచి పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్నాను నువ్వు నాతో కంపారిజన్ ఏంట్రా నువ్వేంటి నన్ను మాట్లాడేది ఇంకొకసారి మాట్లాడవనుకో నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా ఈరోజు చెప్తున్నాను కదా ఎక్కడుంటే అక్కడ ఆడవాళ్ళతో కొట్టిస్తా తమాషాలు చేస్తున్నాను పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ లాగా చేయి నీ సిద్ధాంతాలు ఏంటో చెప్పు